हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इंटरेस्टिंग फैक्ट्स। ఈ రోజు నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంటే టాప్ 10 టాలెస్ట్ బిల్డింగ్స్ ఏంటో వాటి గురించి చెప్తాను। ఈ ఎత్తైన భవనాల జాబితాలో చేరాలంటే కనీసం అది 350 మీటర్ల ఎత్తైన ఉండాలి। చారిత్రాత్మకంగా ప్రపంచంలో ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణం ఈజిప్టులోని గిజా యొక్క గ్రేట్ పిరమిడ్। ఇది 1311లో లింకన్ కేథడ్రల్ నిర్మాణం వరకు అంటే దాదాపు 3800 సంవత్సరాలకు పైగా ఈ స్థానాన్ని కలిగి ఉంది। 1439లో పూర్తయిన ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ కేథడ్రల్ 1879 వరకు ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ఉంది। ఆ తరువాత 1885లో చికాగోలో 138 అడుగుల హోమ్ ఇన్సూరెన్స్ బిల్డింగ్, అంటే దాదాపు 43 మీటర్ల ఉన్న ఈ బిల్డింగ్ మొట్టమొదటి స్కై స్క్రాపర్గా ప్రారంభించబడింది। ఇది పెట్రోనాస్ టవర్స్ పూర్తయ్యే వరకు అంటే దాదాపు 20వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా 1 స్థానాన్ని యునైటెడ్ స్టేట్స్నే కలిగి ఉంది। అప్పటి నుండి 2010 వరకు 2 భవనాలు మాత్రమే ఈ టైటిల్ను కలిగి ఉన్నాయి। అవి 2004లో నిర్మించబడిన తైపీ 101 మరియు 2010లో నిర్మించబడిన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్స్। ఇప్పుడు పెట్రోనాస్ టవర్స్ మరియు బుర్జ్ ఖలీఫా మధ్య మొత్తం 15 ఎత్తైన భవనాలు ఉన్నాయి। అంటే ఇప్పుడు పెట్రోనాస్ టవర్ 17వ స్థానంలో ఉంది। 21వ శతాబ్దం ప్రారంభం నుండి మిడిల్ ఈస్ట్, చైనా మరియు ఆగ్నేయాసియా దేశాలు ఈ స్కై స్క్రాపర్స్ నిర్మాణంలో అగ్రస్థానాన్ని సాధించాయి। ఇక ఆ టాప్ 10 టాలెస్ట్ బిల్డింగ్స్ ఏంటో తెలుసుకుందాం। మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇక టాప్ 10లో ఉన్న బిల్డింగ్ తైపీ 101। ఇది తైవాన్ కంట్రీలో ఉంది। దీని హైట్ 1667 అడుగులు మరియు మొత్తం 101 ఫ్లోర్లను కలిగి ఉంటుంది। 508 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ 2004లో ప్రారంభించబడింది। ఇక టాప్ 9లో ఉన్న బిల్డింగ్ సిటిక్ టవర్. ఇది చైనాలోని బీజింగ్లో ఉంది। ఇది మొత్తం 1732 అడుగుల ఎత్తులో ఉండి 109 ఫ్లోర్లను కలిగి ఉంది। అదేవిధంగా 528 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది 2018లో ప్రారంభించబడింది। టాప్ 8లో ఉన్న బిల్డింగ్ టియాన్జిన్ సిటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్. ఇది కూడా చైనాలోని టియాన్జిన్ నగరంలో ఉంది। ఇది 1739 అడుగుల ఎత్తులో మొత్తం 97 ఫ్లోర్లను కలిగి ఉంది। దాదాపు 530 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ 2016లో ప్రారంభించబడింది। నెక్స్ట్ టాప్ 7లో ఉన్న బిల్డింగ్ గువాంగ్జు సిటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్. ఇది కూడా చైనాలోని గువాంగ్జు నగరంలో ఉంది। దాదాపు 1739 అడుగుల ఎత్తులో ఉన్న ఇది 111 ఫ్లోర్లను కలిగి ఉంది। 530 మీటర్లు ఎత్తు ఉన్న ఈ బిల్డింగ్ 2016లో ప్రారంభించబడింది। నెక్స్ట్ టాప్ 6లో ఉన్న బిల్డింగ్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది యుఎస్లోని న్యూయార్క్ సిటీలో ఉంది। దాదాపు 1776 అడుగుల ఎత్తులో ఉన్న ఇది 94 ఫ్లోర్లను కలిగి ఉంది। దాదాపు 541 మీటర్ల పొడవున్న ఈ బిల్డింగ్ 2014లో ప్రారంభించబడింది। నెక్స్ట్ టాప్ 5లో ఉన్న బిల్డింగ్ లోట్టే వరల్డ్ టవర్. ఇది సౌత్ కొరియాలో ఉంది। దాదాపు 1819 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ మొత్తం 123 ఫ్లోర్లను కలిగి ఉంది। దాదాపు 555 మీటర్ల పొడవున్న ఈ బిల్డింగ్ 2017లో ప్రారంభించబడింది। నెక్స్ట్ టాప్ 4లో ఉన్న బిల్డింగ్ పింగ్ ఆన్ ఫైనాన్స్ సెంటర్. ఇది కూడా చైనాలోని షెంజువాన్ నగరంలో ఉంది। ఇది దాదాపు 1965 అడుగుల ఎత్తులో ఉండి 115 ఫ్లోర్లను కలిగి ఉంది। దాదాపు 595 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది 2017లో ప్రారంభించబడింది। నెక్స్ట్ టాప్ 3లో ఉన్న బిల్డింగ్ మక్కా రాయల్ క్లాక్ టవర్. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది। ఇది 1972 అడుగుల ఎత్తులో ఉండి మొత్తం 120 ఫ్లోర్లను కలిగి ఉంది। దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ 2012లో ప్రారంభించబడింది। ఇక టాప్ 2లో ఉన్న బిల్డింగ్ షాంఘై టవర్.
ఇది కూడా చైనాలోని షాంఘై నగరంలో ఉంది. ఇది 2073 అడుగుల ఎత్తులో ఉండి మొత్తం 128 ఫ్లోర్లను కలిగి ఉంది. దాదాపు 632 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ 2015లో ప్రారంభించబడింది. ఇక నెంబర్ 1 ప్లేస్లో ఉన్న బిల్డింగ్ ది బుర్జ్ ఖలీఫా. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఎత్తైన బిల్డింగ్ ది బుర్జ్ ఖలీఫా. ఇది 2716 అడుగుల ఎత్తులో ఉండి మొత్తం 163 ఫ్లోర్లను కలిగి ఉంది. 828 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బిల్డింగ్ 2010లో ప్రారంభించబడింది. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో కల్లా అతి ఎత్తైన భవనం. సో ఇవి వరల్డ్లోనే టాప్ 10 టాలెస్ట్ బిల్డింగ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.